హాయ్, మనం చూద్దాం ఒక ఒత్తిడి ఉన్న మీటోడోస్ ఇన్హేలర్తో కూడిన మినీ జీరో స్టార్ట్ స్పేసర్ని ఎలా ఉపయోగించాలో. ఈ మినీ జీరో స్టార్ట్ స్పేసర్లో ఉంటాయి ఒక ఇన్హలేషన్ ఛాంబర్, ఒక మౌత్ పీస్ క్యాప్, మౌత్ పీస్, ఇన్హేలర్ని పెట్టుకునే స్లాట్. ఇన్హేలర్ని తీసుకుని మౌత్ పీస్ మూతని తెరవండి. ఇన్హేలర్ని చక్కగా కుదపండి. మినీ జీరో స్టార్ట్ స్పేసర్లో ఇవ్వబడ్డ స్లాట్లో ఇన్హేలర్ని దూర్చండి. శ్వాసని పూర్తిగా బయటికి వదలండి. స్పేసర్ మూతని తెరిచి మౌత్ పీస్ని మీ నోట్లో పెట్టుకోండి. దాని చుట్టూ మీ పెదాల్ని మూయండి. స్పేసర్లోకి మందు ఒక డోస్ వదలడానికి ఇన్హేలర్ కానిస్టర్ని కిందకి నొక్కండి. నెమ్మదిగా గాలిని గాఢంగా లోనికి పీల్చండి. స్పేసర్ని మీ నోట్లోంచి బయటికి తీసి 10 లెక్కపెట్టే వరకు లేదా మీకు సౌకర్యవంతంగా ఉన్నంతవరకు ఊపిరి బిగబట్టండి. తర్వాత మామూలుగా ఊపిరి వదలండి. లేదా ప్రత్యామ్నాయంగా మౌత్ పీస్ చుట్టూ మీ పెదాలని గట్టిగా మూసి ఉంచి మామూలుగా 3 నుంచి 5 సార్లు ఊపిరి తీసుకోండి. ఒకసారికి ఒక డోసును తీసుకోవాలని గుర్తుంచుకోండి. మీకు 2వ డోస్ కావాలనుకుంటే 1 నిమిషం ఆగి ఆ తర్వాత పై స్టెప్లని మరలా అనుసరించండి. ప్రతి డోస్ తీసుకున్న తర్వాత మీ నోటిని నీళ్లతో కడుక్కుని బయటికి ఉమ్మేయండి. ఇంతే మరి, మినీ జీరో స్టార్ట్ని సరిగ్గా వాడడానికి మీరు తెలుసుకోవాల్సింది ఇంతే. శుభ్రపరిచే సూచనలు, ఇంకా సమాచారం. స్పేసర్ నుంచి ఇన్హేలర్ని తీయండి. 15 నిమిషాల పాటు తేలికపాటి సబ్బుద్రావణంలో స్పేసర్ని నానబెట్టండి. ఇంకా మృదువుగా దాన్ని తిప్పండి. స్పేసర్ని బయటికి తీసి సబ్బు నీటిని వదిలించేసి దాన్ని శుభ్రమైన నీటితో కడగండి. ఏదైనా అదనపు నీటిని విదిలించేసి స్పేసర్ని తిన్నగా ఉంచి గాలికి ఆరనివ్వండి. రాత్రంతా ఉంచితే మంచిది, దాన్ని దాని కంటైనర్లో పెట్టడానికి ముందు. 6 నెలలు వాడిన తర్వాత మినీ జీరో స్టార్ట్ స్పేసర్ని కొత్తదానితో మార్చండి. ప్రోడక్ట్ మీద మరిన్ని వివరాలకు ప్యాక్ ఇన్సర్ట్ని చూడండి లేదా లాగాన్ అవ్వండి breathefree.com. లేదా మీరు కాల్ చెయ్యొచ్చు 9877335577 కి.